హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 29th జూన్ వెన్స్డే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉండే అంశాలు చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా ఉంది. నికాయ్ 1% మేర, షాంఘై 0.25% మేర, అలాగే హాంకాంగ్ మార్కెట్స్లో కూడా 1% పైగా నష్టాలు నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియన్ మార్కెట్స్లో కూడా బలహీనత మనకి కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్స్లో సడన్ సెల్ ఆఫ్ మళ్ళీ మనం చూసాం. నాస్డాక్ ఏకంగా 3%, S&P 500 2%, డౌజోన్స్ కూడా 1.5% మేర నష్టాలు నిన్న నమోదు చేసింది. దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇవాళ మన మార్కెట్స్ మీద కూడా ఉంది. రేపు ఎఫ్ఎండో ఎక్స్పైరీ ఉన్న తరుణంలో బలహీనత మరింతగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేబీ బలహీనత అని చెప్పలేము అని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం మనకి వాలటాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఈరోజు అండ్ రేపు. ఎస్పెషల్లీ ట్రేడర్స్ హెవీ పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్ $117 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $18.23 దగ్గర, యుఎస్ 10-ఇయర్ బాండ్ ఈల్డ్స్ 3.16% దగ్గర మాత్రం కొనసాగుతున్నాయి. పెద్దగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ నెగిటివ్ న్యూస్ లేవు. బట్ ఇక్కడొక్కటి, చైనాస్ ఎకానమీ డిడెంట్ బౌన్స్ బ్యాక్ ఇన్ ద సెకండ్ క్వార్టర్, చైనాస్ బీజ్ బుక్ సర్వే ఫైండ్స్. సో బీజ్ బుక్ ఒక సర్వే ప్రకారం చైనా ఎకానమీ అనుకున్న స్థాయిలో బౌన్స్ బ్యాక్ కాలేదు అన్నట్టుగా ఒక సంకేతాలు ఉన్నాయి. ఒక రకంగా ఇది నెగిటివ్ న్యూసే కానీ, బట్ మనకి అఫీషియల్ డేటా రావాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ అఫీషియల్ డేటా వచ్చినప్పుడు మాత్రమే మనం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఆర్క్ ఇన్వెస్ట్ క్యాథీవుడ్ సేస్ ద యుఎస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ రెసెషన్. క్యాథీవుడ్ గారు చెప్తున్నారు యుఎస్ ఆల్రెడీ రెసెషన్లో ఉంది అన్నట్టుగా. సో ఇది మేజర్ అప్డేట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, ట్విట్టర్ ఇండియా గివెన్ లాస్ట్ ఛాన్స్ టు ఫాలో ఐటీ రూల్స్, ల్యాక్ ఆఫ్ బేసిక్ సేఫ్టీ సిస్టమ్స్ బిహైండ్ ఈవీ ఫైర్స్. సో ప్రోబ్ ప్యానల్ అంచనా ప్రకారం సాధారణ ఉండాల్సిన, అంటే కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా వెహికల్స్ చేయడం వల్ల మనకి ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఈ ప్యానల్ ఒకటి నిర్ధారణకు వచ్చింది. సో ఇదొక అప్డేట్. రూపీ హిట్స్ న్యూ లో ఆఫ్ 78.87, ఆల్మోస్ట్ 79 రూపాయల స్థాయికి చేరుకుంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. ఆర్బీఐస్ ఎస్టిమేటెడ్ యుఎస్డి సేల్ అట్ $3 బిలియన్ వరెస్ట్ కరెన్సీస్ షార్ప్ స్లైడ్. దాదాపు $3 బిలియన్ని సేల్ చేసింది డాలర్స్ని, అయినా కూడా రూపీ ఫాల్ని అరెస్ట్ చేయలేకపోయింది. ఎఫ్పిఐస్ సెల్ ఆఫ్ అండ్ అన్యూజువల్ సర్జ్ ఇన్ డిమాండ్ ఫర్ ఇంపోర్ట్స్ టేక్స్ కరెన్సీ టు ది బ్రింక్ ఆఫ్ 79 రూపీస్. సో ఆల్మోస్ట్ 80 రూపీస్ టచ్ కావడం అనేది ఇక పెద్ద విషయం ఏం కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం లాగా ఇక్కడ కనిపిస్తోంది. సో దీన్ని మనం గమనంలో పెట్టుకుంటే, ఎస్పెషల్లీ కొద్దిగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మనకి, అంటే ఇక్కడ నుంచి సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి నెగిటివ్ న్యూస్ అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక బూట్స్ సేల్ ప్లాన్ డ్రాప్డ్ అమిడ్ వొలటైల్ మార్కెట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కంపెనీస్ కలిసి బ్రిటన్లో ఉన్న బూట్స్ ఫార్మాని కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు భావించారు. అయితే దీనికోసం అగ్రెసివ్ బిడ్స్ లాంటివి దాఖలు చేసి దాదాపు $6.3 బిలియన్ ఆఫర్ చేసినప్పటికీ కూడా చాలా ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత, చాలా డిస్కషన్స్ తర్వాత ఈ బూట్స్ని సేల్ ప్లాన్ చేయడాన్ని వాళ్ళు కంపెనీ విరమించుకుంది. బికాజ్ మార్కెట్ వొలటాలిటీ ఉంది, ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతున్న తరుణంలో కంపెనీని తామే ఉంచుకోవాలి అని చెప్పి వాల్గ్రీన్ బూట్స్ ప్రకటించింది. సో దీంతో ఈ రిలయన్స్ అనుకున్న ఆశలకి కొద్దిగా ఇక్కడ బ్రేక్ పడినట్టు అయింది. మరొక మేజర్ న్యూస్ ఏంటి అంటే, ఇక్కడ ఆకాష్ అంబానీ తనకి రిలయన్స్ జియో పగ్గాలు చేపట్టబోతున్నారు. ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ప్లాట్ఫామ్స్కి చైర్మన్గా కొనసాగుతారు, కానీ రిలయన్స్ జియో అంటే మొబైల్ బిజినెస్ని పూర్తిగా ఆకాష్ అంబానీ చేతిలో పెట్టబోతున్నారు. సో చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఇక్కడ జరగబోతోంది. సో దాని గురించి మళ్ళీ మనం బిజినెస్ స్టాండర్డ్లో మాట్లాడుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఫ్రమ్ July 1 గేవ్ ఎనఫ్ టైమ్. ఇక్కడ యూనియన్ మినిస్టర్ యాదవ్ గారి ప్రకారం, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకారం, July 1 నుంచి మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉండబోతుంది. అంటే ఒకే ఒక్కసారి వాడే జాబితా ఉంటుంది కదా, అంటే ఒకే ఒక్కసారి వాడే స్ట్రాస్ కానీ, ఇయర్బడ్స్ కానీ, అండ్ పేపర్ ఐటమ్స్ కానీ, ఇలాంటి ఐస్ క్రీమ్, క్యాండీ స్టిక్స్, కట్లరీ, ఇలా రకరకాలవన్నీ కూడా July 1 నుంచి నిషేధం ఉండబోతోంది. అందుకే పేపర్ స్టాక్స్ నిన్నటి నుంచి యాక్టివిటీ మొదలైంది, మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మేబీ మరికొద్ది రోజుల పాటు పేపర్ యాక్టివిటీస్లో కొద్ది గొప్ప యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్.
IRDA cautious insurers against loading up on bonds of HDFC companies. So, HDFC companies bonds ni konugol chesindi chaalu annattu IRDA sanketalu ichindi insurance companylaki endukante veellu overall ga tama portfolio lo bhaganga konni bonds ni konugol chestuntaru kada. అలానే హెచ్డిఎఫ్సి కంపెనీకి చెందిన బాండ్స్ని కొనుగోలు చేస్తున్నప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్కి సంబంధించిన క్లారిటీ వచ్చేంత వరకు బెటర్ ఇక ఆ బాండ్స్ కొనుగోలు చేయకపోవడం కొనుగోలు చేయడాన్ని బ్రేక్ వేయండి అన్నట్టుగా ఐఆర్డీఏ సంకేతాలు ఇచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీలకి. అది నెగిటివ్ న్యూసా అంటే మేబీ హెచ్డిఎఫ్సి కంపెనీస్కి ఒక నెగిటివ్ అనేది చెప్పలేము, బట్ హెచ్డిఎఫ్సి కంపెనీస్కి ఒక బ్రేక్ లాంటిదని చెప్పాలి. అదానీ పవర్, చోలా ఇన్వెస్ట్, బిఓబి, మెగెట్, అంఫీస్ లార్జ్ క్యాప్ ట్యాగ్. అదానీ పవర్, చోలా ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్స్కి అంఫీ లార్జ్ క్యాప్ ట్యాగ్ దక్కబోతోంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం టాటా టెలి, కేపీఆర్ మిల్స్, టాన్లా మేబీ కేటగరైజ్డ్ యాజ్ మిడ్ క్యాప్ కంపెనీస్. ఈ కంపెనీస్కి మిడ్ క్యాప్ కంపెనీలో జాబితాలో చోటు లభించబోతోంది. వీటితో పాటు పూనావాలా, ఫిన్కార్, ఫినిక్స్ మిల్స్, ఎస్కేఫ్ ఇండియా, చంబల్ ఫర్ట్ కూడా స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కేటగిరీలోకి రాబోతున్నాయి. సో ఇలా కేటగిరీ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కు వెసులుబాటు దొరుకుతుంది ఆ స్టాక్స్లో కానీ ఆ కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేసేందుకు. అలైడ్ బ్లెండర్స్ ఫైల్స్ పేపర్స్ ఫర్ 2,000 crores ఐపీఓ. ఇంకా ముంబైకి చెందిన అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ అనే కంపెనీ దాదాపు 2,000 crore దాకా ఐపీఓకి తీసుకురావాలని చెప్పి చూస్తోంది. ఇందులో 709 crore ఫ్రెష్ ఇష్యూయన్స్ ఆఫ్ షేర్స్ అండ్ దీనిలో ప్రీపేమెంట్ ఆల్రెడీ గతంలో తీసుకున్న అప్పులను తగ్గించడానికి, అప్పుల్ని తీర్చేయడానికి వినియోగించబోతున్నారు అలైడ్ అండ్ బ్లెండర్స్. ఇక స్కార్పియో ఎన్ లాంచ్ కుడ్ ఫైర్ అప్ ఎమ్ఎండ్ఎమ్స్ ఎస్యూవి షో అండ్ ఎర్నింగ్స్. 10-15% లైక్లీ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్స్ టు సపోర్ట్ స్టాక్ అవుట్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా వాల్యూమ్లో 10-15% దాకా జంప్ ఉండే అవకాశం ఉంది స్కార్పియో ఎన్ లాంచ్ వల్ల. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ సంకేతాలు. నిన్న కూడా దీని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. టైమ్ ఫర్ కాషన్ ఆన్ బ్యాంక్ స్టాక్స్. బీఎన్పీ పరిభాష లెక్క ప్రకారం ఇక్కడ నుంచి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, లిక్విడిటీ టైట్ అవుతున్న తరుణంలో బ్యాంక్ స్టాక్స్లో అంత ఈజీగా కేక్ వాక్ లాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. మేబీ కొన్ని స్టాక్స్ తప్ప అన్ని స్టాక్ అక్రాస్ ది బోర్డ్ పర్ఫామ్ చేసే అవకాశం లేదన్నట్టుగా సంకేతాలు ఇస్తోంది. కొన్ని స్టాక్స్కి రేటింగ్ని అప్గ్రేడ్ చేస్తూ టార్గెట్ ప్రైజ్ని కూడా ఇచ్చింది. సిటీ యూనియన్ బ్యాంక్కి 130 రూపాయలు, కోటక్ మహీంద్రా బ్యాంక్కి 1,830, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 500, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి 750, ఐసిఐసిఐ బ్యాంక్ 890, ఇండసిన్ బ్యాంక్ 1,030, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,710, యాక్సిస్ బ్యాంక్ 970 రూపాయల టార్గెట్ ప్రైజ్ ఇస్తోంది బీఎన్పీ పరిభాష. ఇక టీటీకే హెల్త్ కేర్ స్టాక్లో నిన్న ఒక జంప్ మనం చూసాము. లవ్ డిపో అన్న పేరుతో ఒక కొత్త ఆన్లైన్ పోర్టల్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఈ సెక్స్ వెల్నెస్కి సంబంధించి ఒక పోర్టల్ ఇది. సో అందులో దానికి సంబంధించిన వస్తువుల్ని ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే కాంట్రాసెప్టివ్ అంటే కండోమ్స్ స్కోర్ పేరుతో ఉన్న మేల్ కాంట్రాసెప్టివ్ బ్రాండ్ వెళ్ళది మంచి పాపులర్ బ్రాండ్, దాన్ని మరింతగా సొమ్ము చేసుకోవడానికి టీటీకే హెల్త్ కేర్ భావిస్తుంది. సో ఈ స్టాక్లో మనం జంప్ అయితే చూసాం. సిఎల్ఎస్ ఇనిషియేట్స్ కవరేజ్ ఆన్ క్యాంపస్ యాక్టివ్వేర్. క్యాంపస్ యాక్టివ్వేర్ అన్న స్టాక్ని అవుట్ పర్ఫామ్ రేటింగ్ ఇస్తూ 370 రూపాయల టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఒక 12% వరకు స్టాక్ పెరిగే అవకాశం ఉందన్నట్టుగా సిఎల్ఎస్ఏ అంచనా కడుతోంది. స్టీల్ మిల్స్ ప్లాన్ ప్రొడక్షన్ కట్స్ యాజ్ డిమాండ్ ఫాల్స్. ఇది ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది స్టీల్ కంపెనీస్కి, ఎందుకంటే ప్రొడక్షన్ కట్స్ పెడుతున్నాయి. సో ఇండస్ట్రియల్ యాన్యువల్ మెయింటెనెన్స్లో భాగంగా షట్ డౌన్స్ చేస్తున్నాయి, ఎందుకంటే అనుకున్నంతగా డిమాండ్ లేకపోవడం అనేది స్టీల్ కంపెనీస్కి ఒక నెగిటివ్ న్యూస్గా కాబోతోంది. అయితే టాటా స్టీల్ మాత్రం లేదు, తమకి ప్రొడక్షన్ ఇంకా పెంచుతాము, డిమాండ్ అనుకున్న దానికి తగ్గట్టే ఉంది అని చెప్పి టాటా స్టీల్ పదే పదే చెప్తుంది. బట్ చూడాలి ఇండస్ట్రీ ఎట్లా రియాక్ట్ అవుతుందో అని చెప్పి. బట్ స్టీల్ కంపెనీస్కి గతంలో ఉన్నంత ఒక పూర్వ వైభవం, గతంలో మాదిరి ఒక గ్రాండ్ ఎంట్రీ అనేది ఇక తగ్గబోతుంది అన్నట్టుగా ఒక సంకేతాలు ఉన్నాయి. జిఎస్టీ ఎగ్జంప్షన్స్ ఆన్ సమ్ ఐటమ్స్ టు బీ రిమూవ్డ్. 1,000 రూపాయల కంటే బిలో ఉన్న హోటల్ టారిఫ్స్ మీద జిఎస్టీ తొలగింపు, 5,000 రూపాయల కంటే ఎక్కువ రూమ్ టారిఫ్స్ ఉన్న హాస్పిటల్స్ మీద జిఎస్టీ విధింపులో సహా అనేక అంశాలు ఇక్కడ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోబోతుంది జిఎస్టీకి సంబంధించి. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఆకాశ్ అంబానీ టేక్స్ రీన్స్ ఆఫ్ రిలయన్స్ జియో. ఇక్కడ రిలయన్స్ జియోలో సక్సెషన్ ప్లాన్ అనేది రాబోతోంది,
ఎందుకంటే ఇషా అంబానీ గారికి ఆమె రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో 2014 నుంచి హ్యాండిల్ చేస్తున్నారు. రిలయన్స్ రీటైల్ వెంచర్స్ ఆమె హ్యాండిల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక అంచనా ప్రకారం రిలయన్స్ రీటైల్ వెంచర్స్ అంటే రీటైల్ బిజినెస్ని ఇషా అంబానీ, టెలికామ్ బిజినెస్ని పూర్తిగా ఆకాష్ అంబానీ, అలాగే రిలయన్స్ ఎనర్జీ బిజినెస్ని లైక్ పవర్ కానీ లేకుంటే సోలార్ పవర్ వీటిల్లో అంటే న్యూ ఏజ్ పవర్ మీద ఫోకస్ని అనంత్ అంబానీ చేపట్టే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో ముగ్గురికి సక్సెషన్ ప్లాన్ అంటే ఫ్యూచర్లో ఎవరు ఈ ఏ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారన్నట్టుగా వాళ్ళకి అందులో ఎక్స్పర్టైజ్ వచ్చే విధంగా ఇప్పటి నుంచే హృదయ కార్యక్రమం జరుగుతుంది. సో ఆకాష్ అంబానీ రిలయన్స్ జియోకి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఓవరాల్గా రిలయన్స్ అంటే జియో ప్లాట్ఫామ్స్కి మాత్రం ముఖేష్ అంబానీ చైర్మన్గా కొనసాగుతారు. అండ్ ఇట్ ఈస్ ఇట్ హ్యాపీ అవర్ ఫర్ లిక్కర్ స్టాక్స్ మేబీ సే ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం లిక్కర్ స్టాక్స్లో వర్స్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అప్టిక్ డిమాండ్ మళ్ళీ పెరుగుతుంది. కొన్ని స్టేట్స్లో ఈ పన్ను సరళీకరణ జరగడం కూడా ఈ లిక్కర్ స్టాక్స్కి కలిసి వచ్చే అవకాశం. యునైటెడ్ బ్రివరీస్ పీక్ నుంచి 8% దాకా నష్టపోయింది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు. అసోసియేటెడ్ ఆల్కహాల్ 10% మేర, పైనీర్ డిస్టిలరీస్ 15%, యునైటెడ్ స్పిరిట్స్ 15%, గ్లోబల్ స్పిరిట్స్ 28%, జేఎం బ్రివరీస్ 27%, అలాగే రాడికోకి అయితే 32% మేర లాస్ట్ ఈ డిసెంబర్ 21 తారీఖు నుంచి అంటే 6 నెలల కాలంలో నష్టపోయినవి ఇవి. సో కరెక్షన్స్లో మెల్లమెల్లి రాడికో ఖైతాన్ లాంటివి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యునైటెడ్ స్పిరిట్స్ లాంటిది కూడా మనం ఇక్కడ నుంచి మన స్టాక్స్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. రికార్డ్ $82 బిలియన్ డీల్ మేకింగ్ స్ప్రీ సీస్ ఇండియాస్ డిఫై గ్లోబల్ స్లంప్. ఇక్కడ మన దేశంలో అంటే ప్రపంచ మార్కెట్లన్నీ కూడా కాస్త టెన్షన్గా ఉన్న తరుణంలో మన మార్కెట్స్లో కొద్దిగా డీల్స్ ఎక్కువగా అవుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త ఇది. ఎస్పెషల్లీ ఈఎస్జీ అండ్ టెక్నాలజీ ఈ థీమ్స్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి, నిధులు వచ్చి పడుతున్నాయి అన్నట్టుగా ఒక సంకేతాలు ఇక్కడ చూస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా రెజిక్స్ కార్పొరేట్ లెండింగ్ విల్ ఓపెన్ 27 బ్రాంచెస్ ఫర్ ఇట్. నిన్న కూడా మనం చూసాం క్రెడిట్ కార్డ్స్ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉంది. ఇప్పుడు కార్పొరేట్ లెండింగ్ల విషయంలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా అగ్రెసివ్ ప్లాన్స్ చేపడుతున్నట్టుగా న్యూస్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో యాక్టివిటీ పెరగచ్చు. బైజూస్ డిలేస్ పేమెంట్ ఫర్ $1 బిలియన్ బై. ఇక్కడ గతంలో వాళ్ళు కొనుగోలు చేయాలనుకున్న ఒక దానికి $1 బిలియన్ ఇవ్వాల్సిన డబ్బుని డిలే చేస్తున్నారు. అండ్ వాళ్ళ వైట్ హ్యాట్ జూనియర్ అన్న దానిలో ఒక 300 మంది ఎంప్లాయీస్ని సాక్ చేశారు. ఈ లెక్కన బైజూస్ కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. స్టార్టప్స్ కంపెనీస్ అన్ని కూడా మెల్లగా మ్యూజిక్ ఎదుర్కొంటున్నాయి, మ్యూజిక్ వాటికి స్టార్ట్ అయింది అన్నట్టుగా దీన్ని బట్టి ఒక సంకేతంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.